నువ్వు అపార్థం చేసుకుంటున్నావురా, ప్రియ అందగతి మాత్రమే కాదు బాగా తెలివైన పిల్ల. ఈ వయసులో నీకెందుకురా తెలివైన పిల్ల? నువ్వు పెద్ద సైంటిస్ట్ వి, నీకు తోడు ఆవిడ సైంటిస్ట్, ఇద్దరు ఏం రీసెర్చ్ చేస్తున్నారో నాకు తెలియదు అనుకోకు. రాత్రి చూశానుగా నీ శృంగార భంగిమ. చూడురా, సరదా పట్టంలో తప్పులేదు, అది ఎవరైనా పడచ్చు ఎప్పుడైనా పడచ్చు, కానీ అది ఎక్కడ పడాలి ఎంతవరకు పడాలనేది లెక్క ఉంది కదంటరా. నువ్వు పెళ్ళైనోడు, పైగా ఇద్దరు పిల్లలు తండ్రివి, ఇప్పుడు నడు ఒకటే పట్టింది, రేపు ఇంకేం పడతాయో ఆలోచించుకో మరి. సరే సరే నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ అవ్వకు. నాకెందుకు ఉంటుంది రా టెన్షన్? దాన్ని పర్మనెంట్ సెటప్ చేద్దాం అనుకుంటున్నావుంటరా? పోనీ ఎంత దూరం పోతుందో చూద్దాం. ఎరా నీకు పెళ్ళైంది నా పిల్లకి తెలిసింటరా? కాలేదని తను అనుకుంటుంది, నేను చెప్పలేదు. యదవా నిజాన్ని చెప్పొద్దేంట్రా? నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వే వెళ్ళి చెప్పెట్టున్నావు. అది కాదురా, ఇటువంటి విషయాలు కట్టుకున్న దానికాడ దాయచ్చు, ఉంచుకున్న దానికాడ దాయకూడదు. నిజం చెప్పి దానికాడ భయం దేనికి, ఊరికే నాంచకుండా టైం చూసి చెప్పేసేయి. ఇంకో ముఖ్యమైన విషయం, నా గురించి ప్రియ గురించి నువ్వు ఎవరి దగ్గర నోరు విప్పకూడదు, మీ ఆవిడ దగ్గర కూడా. ఆరి నీ పెళ్ళామంటే జ్ఞాపకం వచ్చింది రెడీ, మా ఆవిడని ఎంతవరకు చూడలేదు కదా, మధ్యాహ్నం ఇక్కడికి రా కలిసి భోంచేద్దాం. సుధా మరి తను ఆ అమ్మాయి గురించేగా, రూమ్లో తిన మనం, నువ్వు తినేళ్లలోగా ఎవడే తూపాడలేవా. సుధా తను వస్తే తప్పేంట్రా? నీకు చెప్పు దెబ్బలేటు తప్పరు రే, నాకెందుకు వచ్చిందిరా తెప్పలో, నా పెళ్ళాన్ని నేను తోడు చూడలేదు కానీ నీ గురించి అంతా తెలుసు, చెప్పానుగా నీ గురించి అంతా చెప్పానని. సరే మధ్యాహ్నం ఒంటికట్టుకి అమ్మన్న గదిలో వదిలేసి ఇక్కడికి వస్తున్నావు, ఆ తర్వాత నువ్వు కాళ్ళు పట్టుకుని గులాబీ చేతికిచ్చి లైన్లో పెట్టుకొచ్చలేవో, నువ్వు మాత్రం ఒంటరిగానే వస్తున్నావు, ఏంటన్నావా? నీ సెటప్ విషయాలన్నీ చాలా సీక్రెట్ కొంచెం. ఇక్కడేం చేస్తున్నా? సరదాగా ఒక షాట్ తీస్తున్నాను. మీ అబ్బాయ? నేను చెప్పాను కదా కాలేజ్ ఫ్రెండ్ అని. అరుణ్ అంకుల్. అదే అంకుల్. రండి ఒక షాట్ తీస్తా. తీయకుండా వదలడు, వచ్చి నుంచో ఇలా. ఇదేనా ఫోటోనా? ఏదైనా మూమెంట్ ఇవ్వండి. మాట్లాడుకుందా? ఆ మాట మాత్రం ఎత్తమాక, మా ఊడు చాలా ముదురు తీరా. ఎగురుతావు? ఏం చేసినా ఒప్పుకో కదా. చాలా ఓకే చాలా. రేపు ఈ పాటికి మీ ఇంట్లో ఉంటారు. నువ్వు కూడా? నాకెళ్ళి లేదుగా. ఏ ఇప్పుడు ఉంటుంది? అదే అద్దిల్లు. సరే ఒకటి కొంటే పోయే, కానీ ఒకటి కొండం వరకే, నీతో ఉండం మాత్రం కుదరదు. ఏ నీకు తెలుసు కదా చెల్లెళ్ళు దొరికి చేయాలి కదా పెళ్ళిళ్ళు. వస్తూ పోతూ ఉంటారుగా. తప్పకుండా. అది చాలు. ఓకే బాయ్. నడుం జాగ్రత్త, మళ్ళీ పట్టిన పట్టొచ్చు. మధ్యాహ్నం ఫోన్ చేస్తారుగా. ఏమిటి ఆవలిస్తున్నావు? ట్రైన్లో కూడా నిద్రపోలేదనుకుంటాను, నా ఊహ నిజమేనా? ఎలా కనిపెట్టావు? దానికి కొన్ని లెక్కలున్నాయమ్మా చెప్పు. బెంగళూరు టూర్ ఎలా ఉంది? ఆయన గుడ్. ఏమి వయసు ఎక్కువ ఉండట్లేదు? నువ్వెప్పుడు చూసావు? ఆయనతో నువ్వు నడుం జాగ్రత్త అని అంటున్నావే, అప్పుడు చూశాను. చూసావా? నేను ఎందుకు చెప్తున్నాను విను, మగవాణ్ణి నమ్మి అలా మౌనంగా ఉండకు, మనసు మారేలోగా మూడు ముళ్ళు వేయించుకో. మరే భాను ఒక చిన్న విషయం. ఏమిటి? ఇక మీద ఆయన ఇక్కడికి వస్తుంటారే, పానకంలో పొడకలా నేను అడ్డంగా ఉన్నానా? మౌనం అర్థాంగీకారం. కంగారు పడకు, నేను మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాలి. థ్యాంక్ యూ భాను. అరే ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. సుబ్రహ్మణ్య ఏది ఎవరు కనపడరు? మా నాన్న వాళ్ళు ఊరికెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఏమిటి కుండు, ఇల్లు కడగడం తుడవడం కూడా నువ్వే చేయాలా చెప్పు, పని వాళ్ళందరూ ఎందుకున్నట్టు చెప్తే విను. ఏమీ లేదండి, కాస్త చిన్న చితకా పనులు చేస్తుంటే ఒళ్ళు కొంచెం తగ్గుతుందని అందుకే. సరే ఓ టవలివ్వు, స్నానం చేసి వస్తా. బెంగళూరులో పనులన్నీ ఏమయ్యాయి? హ్యాపీగా పూర్తయ్యాయా? హెవీ వర్క్ రా, నడు విరిగేంత పని అనుకో. సరే స్నానం చేసి రండి, 5 నిమిషాలు వంట చేస్తాను. 3 రోజులు హోటల్ ఫుడ్డే,
నాలుగు చచ్చి ఉంటుంది. ఇవాళ ఇంట్లో పట్టుపట్టండి. ఎస్. ఏమండి? నేనే. ప్రియ? ఆ, ప్రియనేనండి. ఏం లేదు, ఇవాళ నైట్ నాతో భోజనం చేయాలి. ఏమిటి సడన్ గా, ఎనీథింగ్ స్పెషల్? ఉంది, ఇవాళ ఓ అందాల రాసి పుట్టినరోజు. ఏంటి? హే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. తప్పకుండా వస్తా. ఇదేమిటి, భోజనం చేసే టైంలో ఎక్కడికి బయలుదేరారు? మన వీరరాఘవ గారింటికి. ఆఫీస్ విషయం మాట్లాడాలి, వెంటనే వచ్చేస్తా. భోంచేసి వెళ్ళొచ్చుగా. వద్దురా గుండు, కడుపు మందంగా ఉంది. ఇవాటి వదిలి. ఇందా ఇదేమిటి నాన్నగారు? ఇది తోలు, అది తోక. అయితే ఏమిటి? వేడి కడుపు మందంగానే ఉంది, కాస్త నడిపించుకు రాకూడదు. ఇలా చూడండి, నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నాను. వేరు రాకవడింటికేగా, ఇక్కడికి మూడో సందేగా. పొరుగు రన్నట్టు మాట్లాడతావే, నీకు కడుపు మందం అన్నావు, నడిస్తే మంచిది నాయన. రారా. ఇక్కడ ఇక్కడ. సుబ్బు దిగు దిగు. సార్ సార్, చెప్పలేండి. సుబ్బు, నీకు కూడా ఎందుకు నచ్చింది నీళ్ళు? జంప్ జంప్, భయపడకు, ఏం చేయదు. ఏమండి, పెంచాలనుకుంటే ఏదో చిన్నపిల్లని తెచ్చి పెంచుకోవాలి. ఇంత పెద్ద కుక్కను తెస్తే ఎలా చెప్పండి? ఇది నువ్వు పెంచడానికి కాదు, మా పెంపుడు కుక్క సుబ్రహ్మణ్యం వాకింగ్ తీసుకొచ్చా. కరుస్తుందేమో. కరుస్తుంది కానీ నిన్ను కలవదు. కూర్చో కూర్చో, భయపడదు. ఏం చేయదని చెప్పాను కదా. ఏ సుబ్రహ్మణ్యం, చెక్కండి. ఏం చెయ్యి? అయ్యో నాకదు బాబు. ఏం చేయదని చెప్పాను కదా, భయపడదు. సెకండ్ సెకండ్. గుడ్ బాయ్. ఫస్ట్ క్లాస్, బ్రహ్మాండంగా తీసావు. అవును, బర్త్డే కదా, పుట్టినరోజు డ్రెస్ వేసుకోలేదు. ఇది పుట్టినరోజు డ్రెస్సేగా? నువ్వు పుట్టేప్పుడు దీంతో పుట్టావా? హలో అమ్మా లీలా, నేను వీరరాఘవేన్ మాట్లాడుతున్నాను, కాస్త మీ ఆయన్ని పిలుస్తావా? బాబాయ్, మీ ఇంటికే కదా వచ్చారు. ఇక్కడికా? అవును, కంపెనీ విషయం ఏదో మాట్లాడాలని మీరు రమ్మన్నారటగా. కంపెనీ విషయమా? నాతో చెప్పింది అదే బాబాయ్. ఇప్పుడు ఆయన అక్కడికి రాలేదా? లేదే. ఓ పని చేయమ్మా, అరుణ్ రాగానే నాకు ఓ ఫోన్ చేయమను. సరే బాబాయ్. మనవాడు పెద్ద ఊబిలోనే పడ్డట్టున్నాడు. దొరికిపోయేవరా అని చెప్దామంటే ఎక్కడికని ఫోన్ చేయను. అయ్యో పదకొండింది, బాగా లేట్ అయిపోయిందే. రేపు ఫోన్ చేస్తాలే. ఆటో 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 ఆటో. రే సుబ్రహ్మణ్యం, నువ్వు నాతోనే ఉంటావా? ఇది